వచ్చారు మీరు? నవ నిర్మాణ దీక్షలో లాస్ట్ రోజు అయినటువంటి ఈ రోజున తెలుగు యువత నాయకులు దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి కుమారుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నవ నిర్మాణ దీక్షలని ఈ వారం రోజులు కూడా ఈ రాష్ట్రాన్ని విభజించినటువంటి తీరును ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎలా అయితే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలి అని ప్రతి ఒక్కరికి కూడా తెలిసే విధంగా ఈ నవనిర్మాణ దీక్షలు చేపట్టడం జరిగింది. మరి ఇవాళ చివరి రోజు, ఇవాళ కాకినాడలో మరి ఆయన ప్రతిజ్ఞ చేస్తారు. మరి దానికి సంఘీభావంగా ఈరోజు దేవినేని అవినాష్ గారు సైకిల్ ర్యాలీ పెట్టడం, దానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు మరి హాజరవడం, ఇవన్నీ కూడా ఈ నవనిర్మాణ దీక్షల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు 16,000 కోట్ల అప్పుల ఊబిలో ఉన్నటువంటి ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 68 ఏళ్ల వయసులో కూడా రోజుకి 18 గంటలు కష్టపడి పనిచేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ యువకులు కానీ ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారిలాగే కష్టపడి పనిచేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉందని తెలియజేయడమే ఈ నవనిర్మాణ దీక్షలు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశయాలు ఆయన ఆదర్శాలు మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 3 ఏళ్ల ప్రస్థానం ఈరోజు మనందరం కూడా ఈ 3 ఏళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, అవన్నీ కూడా యువత ఆధ్వర్యంలో మేమందరం కూడా సైకిల్ ర్యాలీ రూపంలో ఈరోజు ప్రజలకు తెలియజేయాలని చెప్పని ఈరోజు సైకిల్ ర్యాలీ ఏర్పాటు చేస్తాం జరిగింది. ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు గారు అనుకున్నారు చంద్రబాబు గారు ఏ విధంగా చేస్తారని చెప్పని, కానీ మిగిలిన రాష్ట్రాలు అసూయపడే విధంగా ఈ యొక్క దేశంలోనే అత్యుత్తమైన రాజధానిగా ముందుకు అభివృద్ధి పరంలో ముందుకెళ్తున్న రాష్ట్రంకి ఈరోజు చంద్రబాబు గారు ముందుకు తీసుకెళ్తున్నారు. తప్పకుండా ఆయనకి సహకారాలు అందిస్తానికి ఆయన చేసే పోరాటంలో మేమందరం కూడా ఒక సైనికులాగా పాల్పంచుకుని ఆయన చేసే ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు గారు ముందుకు తీసుకెళ్ళని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం జరిగింది. ఈరోజు పక్క రాష్ట్రాల నుంచి వచ్చి మన రాష్ట్రానికి భరోసా చేస్తున్నారు.
మాకు ఎటువంటి పక్క రాష్ట్ర నేతలు భరోసాలు అక్కర్లేదు, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటమే ఈ యొక్క రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు ఒక పెద్ద భరోసా అని చెప్పని ఈరోజు యొక్క సందర్భంగా చెప్తూ, అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు వాళ్ళు చేసే చిన్నపిల్ల చేష్టలు కానివ్వండి, చిల్లర ఆర్గ్యుమెంట్లు కానివ్వండి, చిల్లర పన్నులు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఏరైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత అసెంబ్లీ కట్టి సెక్రటేరియట్ కట్టి ఈరోజు దేశంలోనే అత్యంతమైన సెక్రటేరియట్ అసెంబ్లీ కట్టిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఒక నాయకత్వంలో, నారా లోకేష్ గారు ఒక నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లి చేసే అభివృద్ధి కార్యక్రమ సంక్షేమాలను ఇంకా మరీ ముందుకు తీసుకెళ్తామని చెప్పని చెప్తూ, అదే ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చేసిన పెద్దలు గద్దె రామ్మోహన్ రావు గారికి, బుద్ధా వెంకన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే యువకులుగా మా అందరి గారు ప్రోత్సహిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్న ఇద్దరు గారు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజున యువజన నాయకులు, విద్యార్థి నాయకులు, దేవినేని అవినాష్ గారు తలపెట్టిన ఈ సైకిల్ యాత్ర, ఇది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క దీక్షకి, దృఢ చిత్తశుద్ధికి ఇవి పార్టీ కార్యక్రమాలు చేసే ఒక చక్కటి సూచన. ఈరోజు 3 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపటమే కాకుండా బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలను సైతం దాటి ముందుకు వెళ్ళి జీడిపిని వృద్ధిపరచుకోవడం కానీ, ఉపాధి కల్పన ఏర్పాటు చేసుకోవడం కానీ, నూతన అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కానీ, అన్నిటికీ మించి సంక్షేమ కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో జరగని విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం, పేదవారి ప్రతి ఒక్కరికి కూడా అండగా ఈ తెలుగుదేశం పార్టీ ఉందని నిరూపించడం, ఇవన్నీ కూడా సాధించిన విజయాలు. ఆ విజయాలకి సూచికగా ఈ రోజున భారీ సైకిల్ ర్యాలీ, పటపటి నుంచి సైకిల్ ర్యాలీ ఏర్పాటు చేసి మరి డీఎం అన్న వారు కూడా సైకిల్ ర్యాలీ ఏర్పాటు చేయటం అంటే చంద్రబాబు గారు సాధించిన విజయాలకి ఇది ఒక ఊరేగింపు. ఆయనకి మరింత ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళడానికి మీ వెనక కార్యకర్తలుగా, నాయకులుగా మేమందరం ఉన్నాం. మీరు సాధించే ప్రతి విజయం వెనక కూడా మేమందరం కూడా సహకరిస్తాం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడమే కాకుండా ప్రపంచ చరిత్రలోనే, ప్రపంచ పుటల్లో దీని ఒక ముఖ్యమైన రాష్ట్రంగా గుర్తింపు వచ్చే వరకు మీరు ముందుకు వెళ్ళాలని చెప్పడానికి, ఇది కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు కూడా అందరి యొక్క ఆలోచన ఇదని చెప్పడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.